సిద్దిపేట పట్టణ మైదానంలో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లో ఆర్థిక మంత్రి హరీష్ రావు సందడి చేశారు. డే అండ్ నైట్ మ్యాచ్లో సిద్దిపేట క్రికెట్ క్లబ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన ఆయన బ్యాటింగ్లో రాణించి అలరించారు. హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థి జట్టు మెడికవర్పై హరీష్ జట్టు ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేస్తూ 3 వికెట్లు కోల్పోయిన సమయంలో బ్యాటింగ్కు వచ్చిన హరీష్ రావు 12 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు బాది మొత్తం 18 పరుగులు రాబట్టి అవుటయ్యారు. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెడికవర్ జట్టు నిర్ణీత ఓవర్లలో 150 పరుగులు మాత్రమే సాధించింది. సిద్దిపేట జట్టులో పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సభ్యుడిగా ఉన్నారు. రాజకీయాలు, ఎన్నికల హడావిడితో నిత్యం తీరిక లేకుండా ఉండే మంత్రి హరీష్ రావు ఆటగాడిగా మారి పరుగులు పెట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సార్